Hi friends, my channel name is Gupta Somo. www.youtube.com by channel by Gupta Somo. Please subscribe my channel. Hi friends, how to link Aadhar card in LIC? మన ఆధార్ కార్డ్ని ఎల్ఐసితో ఎలా ఏ విధంగా లింక్ చేయాలి. లాస్ట్ డేటు 31/12/2017 డిసెంబర్ 31/2017లోగా మన ఆధార్ కార్డ్ని ఎల్ఐసితో లింక్ చేయాలి. మరియు ఎల్ఐసి ప్రీమియంని క్రెడిట్ కార్డుతో ఏ విధంగా చెల్లించాలో చూద్దాం. www.lic.in అనే సైట్లోకి వెళ్తే ఇక్కడున్న హోమ్ పేజీలో లింక్ ఆధార్ అండ్ పాన్ ఆఫ్ పాలసీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రొసీడ్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ కనుక చూస్తే మీరు ఫుల్ నేమ్ యాజ్ పర్ ఆధార్, ఆధార్లో ఉన్న పూర్తి పేరు ఏమిటి, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేము, ఆధార్ నెంబరు, మేల్ ఆ ఫిమేల్ ఆధార్, ఈమెయిల్ ఐడి, పాన్ నెంబర్, ఇక్కడ మన ఆధార్లో ఉన్న ఫోన్ నెంబరు, ఇక్కడ పాలసీ నెంబరు. మన యొక్క పాలసీని ఎంటర్ చేసి యాడ్ పాలసీ క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఐ హెర్బీ దగ్గర టిక్ మార్క్ పెట్టేసేసి ఇక్కడున్న ఈ టెక్స్ట్ని ఇక్కడ టైప్ చేసి గెట్ ఓటీపీ ద్వారా మన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆధార్ కార్డులో ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఈ నెక్స్ట్ తెరలో ఏమిందంటే ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ద్వారా మా సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది. ఈ విధంగా ఆధారాన్ని లింక్ చేయొచ్చు. అదేవిధంగా ఎల్ఐసి ప్రీమియంని క్రెడిట్ కార్డు ద్వారా ఏ విధంగా చెల్లించాలో చూద్దాం. ఈ LIC.in హోమ్ పేజీలోనే చూస్తే మనకి ఇక్కడ ప్రే ప్రీమియం ఆన్లైన్ ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ న్యూ యూజర్, రిజిస్టర్ యూజర్డ్, ఓల్డ్ కస్టమర్ పోర్టల్, పే డైరెక్ట్ ఓల్డ్, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన వాళ్ళు న్యూ యూజర్ ద్వారా, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు రిజిస్టర్ యూజర్ ద్వారా ప్రీమియం చెల్లించవచ్చు. సపోజ్ ఇక్కడ నేను న్యూ యూజర్ అంటున్నా. కొత్తగా రిజిస్ట్రేషన్ అయిన అవుదాం అనుకున్న వాళ్ళు ఈ డీటెయిల్స్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ పాలసీ నెంబరు, ప్రీమియం ఎంత, డేట్ ఆఫ్ బర్త్, కంట్రీ కోడ్ ఇండియా 91, ఇక్కడ మన మొబైల్ నెంబరు, ఈమెయిల్ నెంబరు, ఆధార్ నెంబరు, పాన్ నెంబరు, పాస్పోర్ట్ నెంబర్, మేల్ ఆర్ ఫిమేల్, ఇక్కడ ఐ కన్ఫర్ము, ప్రొసీడ్ ద్వారా మనం పేమెంట్ రిజిస్టర్ అయ్యి పేమెంట్ చేయొచ్చు. లేదంటే కనుక మనకి ఇక్కడ కనుక ఈ పైన ఉన్న ట్యాబ్లో చూస్తే ఇక్కడ పే డైరెక్ట్ క్లిక్ చే రిజిస్టర్ కాకుండానే పే డైరెక్ట్గా పే చేయవచ్చు. అదే విధంగానే చూద్దాం. పే డైరెక్ట్, నో రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్, రిజిస్టర్ కాకుండానే ఏ విధంగా చెల్లించాలనేది ఇది అనమాట. ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ దగ్గర రెన్యువల్ ప్రీమియం, లోన్ రీపేమెంటా, లోన్ ఇంట్రెస్ట్ పేమెంటా. ఇప్పుడు నేను రెన్యువల్ ప్రీమియం ఇక్కడ కస్టమర్ వ్యాలిడేషన్ ప్రీమియం పర్టికులర్స్ పేమెంట్ ఇక్కడ ప్రొసీడ్ అందాం. ఇక్కడ పాలసీ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఇన్స్టాల్మెంటు, ఈమెయిల్ ఐడి, ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ని ఇక్కడ వేసేసేసి ఇక్కడ టైప్ చేసేసి ఐ అగ్రీ సబ్మిట్ ద్వారా మనం పేమెంట్ ప్రీమియం పర్టికులర్స్లోకి వెళ్తాం. సెకండ్ స్టెప్లో ఫస్ట్ స్టెప్ కస్టమర్ వ్యాలిడేషన్, సెకండ్ స్టెప్ ప్రీమియం పర్టికులర్స్, థర్డ్ స్టెప్ పేమెంట్. ఈ పేమెంట్ గెట్వేలో మనం క్రెడిట్ కార్డా డెబిట్ కార్డా అనేది నిర్ణయించుకొని పే చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.